హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంపి వరల్డ్. ఐ ఆమ్ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నటువంటి ఇన్సర్ట్ మెనూలో లాస్ట్ ఆప్షన్ టైమ్ లైన్, ఈ ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఆప్షన్ మీకు అర్థం అవ్వాలి అంటే నా లాస్ట్ వీడియో స్లైసర్స్ అనే ఆప్షన్ యొక్క వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఫస్ట్ టైమ్ లైన్కి సంబంధించి ఒక ఎక్సెల్ టేబుల్ని, శాంపుల్ టేబుల్ని టైప్ చేశాను. ఆ టేబుల్ ఓపెన్ చేద్దాం. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమైనా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. కింద లెఫ్ట్ సైడ్ మెసేజ్ బాక్స్ ఉంటుంది, అది కూడా క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, శాంపుల్ టేబుల్ టైప్ చేశాను, ఎంప్లాయీ టేబుల్ టైప్ చేశాను. మీరు టైప్ చేసే శాంపుల్ టేబుల్లో కంపల్సరీ డేట్ అనేది ఉండాలి, లేదా టైం అనేది ఉండాలి. ఎందుకంటే ఆ డేటు టైం మీదే మనం ఈ టైమ్ లైన్ అనే ఆప్షన్ చేస్తాం. ఫస్ట్ టేబుల్ మొత్తాన్ని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన టేబుల్ని పీఓ టేబుల్ ఆర్ పైఓ టేబుల్లోకి మార్చాలి. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి పీఓ టేబుల్, ఈ ఆప్షన్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. నా లాస్ట్ వీడియో ఒకసారి చూస్తే పీఓ టేబుల్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. పీఓ టేబుల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఓకే చేసిన వెంటనే రైట్ సైడ్ ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే డేటు, నెక్స్ట్ శాలరీ, ఈ రెండు మాత్రమే కావాలి. శాలరీ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, వాల్యూస్ అనే బాక్స్లోకి వచ్చేసింది. డేట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, రోస్ అనే బాక్స్లోకి వచ్చేసింది. ఇక చాలు, చూడండి ఇక్కడ చక్కగా మనకి శాలరీ, డేటు రెండు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ టేబుల్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎనలైజ్ మెనూలో టైమ్ లైన్, ఇన్సర్ట్ టైమ్ లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎనలైజ్ అనే మెనూలో ఇన్సర్ట్ టైమ్ లైన్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన ఒకటే, లేదా ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి టైమ్ లైన్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన ఒకటే. ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. డేట్ కదా మనకు కావాల్సింది టైమ్ లైన్కి సంబంధించి, డేట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఓకే. ఓకే చేసిన వెంటనే సేమ్ స్లైసర్కి వచ్చినట్టుగా ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో చూడండి మనకి ఇక్కడ డేట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఫిబ్రవరి 2013 ఫస్ట్ నుంచి 25th వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు సేమ్ 2013 అనే ఇయర్, ఓకే, ఫిబ్రవరి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, లెఫ్ట్ క్లిక్ ఇస్తే డౌన్లో ప్రీవియస్ మంత్స్ వస్తాయి. అలాగే రైట్ సైడ్ డౌన్లో ఒక పాయింట్ ఉంటుంది, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే నెక్స్ట్ తర్వాత వచ్చే మంత్స్ వస్తాయి. ప్రీవియస్ మంత్స్ కావాలి, ఫిబ్రవరి మంత్ కావాలి, ఫిబ్రవరిలో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఇలా. ఇప్పుడు నాకు పైన చూడండి రైట్ సైడ్ టాప్లో మంత్ వైజ్ ఇచ్చాను. మంత్ వైజ్ కాదు, కావాల్సింది డేస్ వైజ్ కావాలి. డేస్లో ఫిబ్రవరి 2013 కదా, ఫస్ట్ డేట్ కావాలి. ఫస్ట్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఫస్ట్ డేట్ ఒక్కటే, దానికి సంబంధించిన శాలరీ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఫిఫ్త్ మీద క్లిక్ ఇచ్చాను, ఫిఫ్త్ డేట్ ఒక్కటే, దానికి సంబంధించిన శాలరీ మాత్రం డిస్ప్లే అవుతుంది. అలాగే సిక్స్త్కి సంబంధించిన శాలరీ డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనం ఒకే మంత్కి సంబంధించిన డేట్స్ ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంత్కి సంబంధించిన డేట్ ఇస్తే, అప్పుడు జనవరి మీద క్లిక్ ఇస్తే జనవరికి సంబంధించినవి, ఫిబ్రవరి మీద క్లిక్ ఇస్తే ఫిబ్రవరి మీద సంబంధించినవి. అప్పుడు ఇక్కడ మనం రైట్ సైడ్ టాప్లో డేస్ కాకుండా మంత్స్ ఇస్తే సరిపోయేది. అప్పుడు కింద స్క్రోలింగ్ ఉంది కదా, అటువైపుకి ఇటువైపుకి స్క్రోల్ చేస్తే ఆగస్టు మంత్ మీద క్లిక్ ఇస్తే ఆగస్ట్ మంత్, అలా కాకుండా ఫిబ్రవరి మంత్ క్లిక్ ఇస్తే ఫిబ్రవరి మంత్ మొత్తం, మార్చి మీద క్లిక్ ఇస్తే మార్చి మంత్ మొత్తం, అలా దేనికి సంబంధించిన అవి డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా మనం ఇయర్ వైజ్ ఇచ్చామనుకోండి, డేస్ వైజ్ కాదు, మంత్ వైజ్ కాదు, ఇయర్ వైజ్ ఇచ్చామనుకోండి, రైట్ సైడ్ టాప్ కార్నర్లో మనసు దగ్గరికి కర్సర్ క్లిక్ ఇచ్చి ఇయర్స్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే 2013 అనుకోండి 2013 వస్తుంది, 14 అనుకోండి 14 వస్తుంది. అలా మీకు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్, 13 మీకు క్లిక్ ఇచ్చాను, 13 సంబంధించినవి మాత్రం వచ్చినాయి. 14, 15 కూడా ఎంటర్ చేసామనుకోండి టేబుల్లో, అవి కూడా వస్తాయి ఇక్కడ. అలా మనం డేస్ వైజ్ కావాలంటే డేస్ వైజ్, మంత్ వైజ్ కావాలంటే మంత్ వైజ్, ఇయర్స్ వైజ్ కావాలంటే ఇయర్స్ వైజ్, అలా మనం డేట్స్ వైజ్గా వచ్చేస్తుంది. ఇలా మనం రైట్ యారో బ్రష్ చేస్తూ బ్రష్ చేస్తూ ఉంటే నెక్స్ట్ మంత్లోకి వచ్చేస్తాం. ఫిబ్రవరి 2nd, 1st, 2nd, అలా 2nd యొక్క శాలరీ మాత్రం డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం టైమ్ లైన్ అనే ఆప్షన్ చేయొచ్చు. అంటే ఉన్నటువంటి టేబుల్ని పీఓ టేబుల్గా మార్చి, ఆ పీఓ టేబుల్లో మనకి ఈ డేట్ వైజ్గా కావాలంటే డేట్ వైజ్, మంత్ కావాలంటే మంత్, ఇయర్ కావాలంటే ఇయర్, దానికి సంబంధించిన డేటా మాత్రం ఓపెన్ అయ్యేలాగా మనం టేబుల్ని ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద టైమ్ లైన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.